వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సాధారణంగా పిల్లలు ఏం చేస్తాయని అడిగితే మీరేం చెప్తారు? వామ్మో పిల్ల ఇంటిని చిందరవందర చేస్తుంది అని అంటారు కదా. ఇంట్లో దాచుకున్న పాలు దొంగచాటుగా తాగడం, మన ఇంట్లో ఆదివారం సమయాల్లో చికెన్ మటన్ వండుకుంటే వాటిని దొంగచాటుగా తినడం, ఇక ఇంట్లో ఉండే ఎలుకలను పట్టుకొని తినడం, ఇలా చాలా చేస్తుంటాయి. పిల్లకుక్క కంటపడితే క్షణంలో పారిపోతుంది ఈ పిల్లి. మరోవైపు పెంపుడు జంతువుగా పాలు తాగేదిగా మాత్రమే మనకు తెలిసిన పిల్లి, ఇంతవరకు మనకు తెలిసిన పిల్లి చేసే పనులు. కానీ రెండు దేశాల్లో మాత్రం పిల్లికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అనగనగా ఓ పిల్లి, దాని పేరు మికాన్. ఇది అలాంటి లాంటి పిల్లి కాదండోయ్, ఓ మెట్రో రైల్వే స్టేషన్ కు స్టేషన్ మాస్టర్. అంతేనా, సోషల్ మీడియాలో ఈ పిల్లికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ చూస్తే ఎవరైనా నోలు ఎల్లబెట్టాల్సిందే. ఒకటో రెండో వేల మంది కాదు, అచ్చంగా 60,000 మంది ఈ పిల్లి పేరు మీదున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారంటే దీనికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పిల్లి రోజువారీ కార్యక్రమాలు, ప్యాసింజర్స్ తో చేసే అల్లరి, అప్పుడప్పుడు చేసే వింత వింత ఇలా అన్నింటినీ అందులో పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూసిన నెటిజన్లు ఇట్స్ సో క్యూట్ అంటూ లైక్స్ షేర్స్ కొడుతుంటారు, మికాన్ ను తెగ ఫాలో అవుతుంటారు. మికాన్ పిల్లి తైవాన్ దేశంలోని కోషియంగ్ అనే సిటీలో ఓ రైల్వే స్టేషన్లో ఉంది. ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఉద్యోగులకు, ఆ స్టేషన్ నుంచి రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రత్యేక మట్టి రంగులో కనిపించే ఈ జింజర్ పిల్లి సుపరిచితురాలే. మెట్రో రైలు వచ్చి ఆగిద్దంటే చాలు, చకచక బోగిల లోపలికి వెళ్ళి కాసేపు హల్చల్ చేసి మెట్రో కదిలే సమయానికి ప్లాట్ఫామ్ పైకి దూకేస్తుంది. ప్రయాణికులు ఎంత హడావిడిగా ఆఫీసులకు వెళ్తున్నా మికాన్ కనిపించగానే చిరునవ్వుతో దానికి హాయ్ చెప్తుంటారు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడైతే దీనికోసం ప్రత్యేకించి కాసేపు సమయం కేటాయించి సరదాగా ఆడుకుంటారు. మరికొందరైతే మికాన్తో కలిసి సెల్ఫీలు దిగుతుంటారు. కోషియంగ్ మెట్రో రైలు తన సేవలను ప్రారంభించి ఈ ఏడాది ఏప్రిల్ 4కు 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తైవాన్ రైల్వే అధికారులకు ఒక వినూత్నమైన ఐడియా తట్టింది. ఎన్నో ఏళ్లుగా అక్కడే తిరుగుతూ అందరితో మమైకమై సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న మికాన్ ను గౌరవ స్టేషన్ మాస్టర్ ని చేశారు. దాని మెడలో గౌరవ సూచకంగా పథకంతో పాటు పచ్చరంగు టై కట్టి రైల్వే అధికారిని చేశారు. స్టేషన్ లో అది అధికారికంగా కుర్చీలో కూడా కూర్చుంది. దాంతో మికాన్ కేవలం రైల్వే స్టేషన్ కి పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. సాధారణంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కుక్కలు పిల్లులు తిరగడం చూస్తుంటాం, కానీ ఇలాంటి అరుదైన గౌరవం ఇప్పటి వరకు కేవలం 3 పిల్లులకే దక్కింది. మికాన్ విషయం ఇలా ఉంటే, 2021లో ఇంగ్లాండ్ లో ఉన్న వెస్ట్ మిన్లాండ్ స్టోర్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఒక 6 ఏళ్ల పిల్లికి ఆ స్టేషన్ లోని ఎలుకల్ని పట్టే అఫీషియల్ చీఫ్ మౌస్ క్యాచర్ ఉద్యోగాన్ని అధికారికంగా ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనికన్నా ముందు జపాన్ లో కూడా ఒక ఆడపిల్లిని ఆపరేటింగ్ అధికారిగా నియమించారు. అయితే సోషల్ మీడియా ద్వారా మికాన్ సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇదే మాదిరి జపాన్ దేశంలో కూడా ఓ పిల్లి ఉంది. ఆ పిల్లి పేరు కూడా ఓ రైల్వే స్టేషన్ కు మాస్టర్ గా అక్కడి రైల్వే అధికారులు నియమించారు. ఈ పిల్లి పేరు నిటామా. దీంతో తైవాన్, జపాన్ రెండు దేశాల్లో ఓ పిల్లిని రైల్వే స్టేషన్ మాస్టర్ గా నియమించడంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతుంది. ఇక ఈ భూ ప్రపంచంలో చాలా మంది పిల్లులను, కుక్కలను, పక్షులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు, కానీ మొట్టమొదటిసారి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రదేశంలో ఓ మూగజీవి అయిన పిల్లులను స్వయంగా ప్రభుత్వ అధికారికంగా స్టేషన్ మాస్టర్ గా బాధ్యతలు ఇచ్చారు. ఇక రోజు ఆ పిల్లి వచ్చి విధులు నిర్వహించడం ఓ కింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఆ పిల్లి నెత్తిన నల్లని టోపీ పెట్టుకుని విధిగా డ్యూటీ చేసే ఈ తెల్ల పిల్లిని చూడడానికి పర్యాటకులు తండొప్ప తండాలుగా వచ్చేవారు. అయితే తాజాగా ఈ పిల్లి మృతి చెందడంతో సందర్శకులు, స్టేషన్ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఈ పిల్లి చేసిన సేవలకు గాను ఆ స్టేషన్ పరిధిలో ఈ పిల్లికి ఒక విగ్రహం కూడా చేయించి పెట్టారు. అయితే తాజాగా సందర్శకులకు, పర్యాటకులకు మరో గుడ్ న్యూస్ తెలిసింది. ఇప్పుడు మరో పిల్లి ఆ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ కొత్త స్టేషన్ మాస్టర్ పేరు నిటామా. ఈ పిల్లి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకుంది. దీంతో మరలా ఆ స్టేషన్ కు పూర్వ వైభవం వచ్చిందని చెప్తున్నారు కొలీగ్స్.